हाय फ्रेंड्स वेलकम बैक टू अवर चैनल अम्मा चेरी वंट अबाई पद्मा ई रोज चेयबोयेदेमंटे पंडग स्पेशल अंटे पंडगलके कादु मनकि एप्पुडु तीपु कारं एं तिनालनिपिस्ते इंट्लो इप्पुडु लाक्डौन् कदा चेस्तुन्नारु दानि कोसम अत्तम्मा ई रोज एं वस्तुवा तीपु मन इंट्लो स्पेशल ముద్ద బోడి గాని చేస్తాను అందరూ పెద్దలు చేస్తారు చిప్పు పుల్లగావి వెరైటీ వావ్ చూడండి ఓళిగా పండగలకి కదా ఎప్పుడైనా చేసుకోవచ్చు ఎప్పుడైనా ఇచ్చుకోవచ్చు ఎప్పుడైనా తినొచ్చు కావాల్సిన పదార్థాలు చూపెడతా కావాల్సిన పదార్థాలు కందిపప్పు ఓళిగిరవ్వ బెల్లము మైదా పిండి ఆయిల్ తయారు చేయ విధానము ఇప్పుడు ఈ పావుతో 2 1/2 కందిపప్పు ఇస్తామా ఆ ఒకటి इंत बेल्लम वेयाली बेल्लम बेल उड़कीन तरवा इपड़ रव तड़पा अभी मोता चूपस्ता पचिपच्चा रेंडु पावल चाले मीदा चपलेमो ఇది వేసేస్తాను ఇంకో వస్తుంది ఇది 2 1/2 పావు కందిపప్పు పెంచేసాము అంత ఇందులోనే వాటర్ తీసుకోవాలి కొద్దిగా ఆయిల్ కావ్య రవ్వ తడపడానికి నీళ్ళు ఓలిగిరవ్వ చేతికి కొంచెం మైదా మా ఆయిల్ వేసినా మైదా వేసినా ఓలిగిరవ్వ వేసినా చిటికెడి సాల్ట్ వేయాలంటే ఏమ చిటికెడి సాల్ట్ ఓకే వేయాలంటే వేయాలంట ఈ ఓలిగిరవ్వలన్నమా ఇట్లా నీళ్ళు వేసి తడిపి 1 అవర్ దగ్గర దగ్గర బాగా నానాల ఈ లోగా ఈ నానే లోగా బ్యాల్ ఉడుకు పెట్టుకుందాం కంది బ్యాల్ కావ్య ఈ ఓలిగిరవ్వ ఎంత నానితే అంత బాగా వస్తాయన్నమాట ఓలి 1 అవర్ గాని 2 అవర్ గాని 2 అవర్స్ గాని నానాల ఇది నానబెట్టిలో ఇది నానే లోగా కందిపప్పు ఉడుకు పెడతాను ఇట్లా చేసి ఇట్లా మూసుకెడితే అయిపోయింది ఇప్పుడు కాగింది కదమ్మా కందిపప్పు బాగా నీళ్ళలో కడిగి ఇట్లా క్లీన్ అయిన తర్వాత అది వేయాలి కత్తమా ఈ కందిపప్పు ఉడికే పాటికి 20 మినిట్స్ అంత లోపల రవ్వ బాగా నానుతుంది ఉడికిన తర్వాత గ్రైండ్ చేసుకోవచ్చు అదే పూర్ణం అంటారు ఏ పావుతో చేసినామో అదే పావుతో బెల్లం ఇప్పుడు కొద్దిగా ఆయిల్ వేయాలి తొందర ఉడుకుతాయి పొంగు రావన్నమాట ఉడికేటప్పుడు కొంచెం ఆయిల్ మళ్ళా ఇదే రసముని ఉంచిన తర్వాత ఈ కందిపప్పు రసము చారు అని చేస్తాం పూర్ణం చారు చాలా బాగుంటుంది అప్పుడు చారు చూపెడతాను పొంగినా కూడా కనిపిస్తాయి అన్నమాట బాగా ఉడకల్లా వేడి ఉడుకున్నాయేమో చూద్దాం ఇప్పుడు ఉడికినాయమ్మా ఇది కొంచెం ఎసురు ఉంచేసి బెల్లం వేయాలి చూడగా ఉడికినాయి కదా బ్యాలు ఉడికినాయి కదమ్మా ఇప్పుడు ఇంత రసం అంతా వంచేసుకుంటే అది పూర్ణం చారు అంటారు ఇట్లా జాగ్రత్త ఉంటుంది కదా ఇట్లా వేసేస్తే గిన ఇంకా బాగా పొడిచిపోతుంది పాటలంతా దాంట్లో నీళ్ళన్నీ ఒడిచిపోయినాయి కదమ్మా ఇట్లా గిన్నెలో వేసి అందులోకి బెల్లం వేయాలి చూపిస్తాను ఏదంతో బ్యాడ్ వేసింటామా దాంతోనే బెల్లము ఒకటికొకటి తీపి ఎక్కువ తినే వాళ్ళు ఇంకా వేసుకోవచ్చు తక్కువ అంటే తక్కువ వేసుకోవచ్చు అంతే బెల్లం వేసి ఎందుకంటే వేడి చేసేది ఒక రోజు ఉన్నా కూడా పాసిపోవంట జిగట రాకుండా మెత్తబడు అనమాట ఓలి బాగుంటుంది ఫ్రెష్ గా ఇట్లా బెల్లం వేసి ఒక ఊరు ఉడికిచ్చాల బెల్లము కలిపి కొద్దిగా చల్లన్నాక గ్రైండ్ చేస్తే అయిపోయింది ఇలా చేసుకుంటారు అయితే నేను ఓలికి వేయడంలో పుడు చేసినప్పుడు ఇప్పుడు ఉండాలి వాటి పెట్టి వేస్తాను నాకు ఓలికి ఇష్టం ఉండదు చాలా మంది ఇలా చేస్తారు నాకు దీని ఇష్టం ఉండదు కావాలంటే వేసుకోవచ్చు వాళ్ళ ఇష్టము అయిపోయింది ఇప్పుడు గ్రైండ్ చేసేది
రసం ఉంచితమే కందిపప్పులో ఇట్లా పెట్టి ఈలోగా చింతపండు నానబెట్టాను నేను పూర్ణం చారుకు ఇట్లా చింతపండు కడిగి ఒకసారి కడిగేసి ఒకసారి గాని రెండు సార్లు బాగా క్లీన్ చేసుకుంటాం చింతపండు ఇట్లా వాసనతో వంచేసి రసంలో ఆ చింతపండు నానబెట్టాలి ఈలోగా కట్టులేకి అన్ని వేసేవన్నీ వేస్తాను చారుకి వేస్తాను సాల్ట్ కావాలంటే చూడొచ్చు టేస్ట్ చూసి వేసుకోవచ్చు ఏం కావాలి చిల్లీ పౌడర్ ఇదే పూర్ణం చారుకు ఎంటిఆర్ రసం పొడి ఇప్పుడు ఇట్లా కొత్తిమీరి బాగా క్లీన్ చేసి పెట్టుకుంటాం కదా గల్లీజ్ అంతా తీసేసి కడిగి వేస్తాను కరివేపాకు కడిగింది క్లీన్ చేస్తున్నాం ఇది కూడా मैं पूर्णमेल अंदर रेडो सारी क्लीन ऐसी रसम बाबी मेत इन नैक्स्ट पूर्णम तरवा पूर्णम चारे पूर्णम इला बेलू कलपा पुड़कमे ग्रैंड चेयर इला दी गरीट वेडी चार तिवा पूर्णं चारु अंटे इदे स्पेशल इट्ला पूर्णं वेस्ते दीन्ने पूर्णं चारु अंटारु चूडु एत्तु पोयि कोंचें पडुतुंदि पूर्णं पूर्णं मेदिगिंदि आफ् चेसि चालु ఈ పక్రమరి టేస్ట్ చూడమ్మా ఆ రసం ఏం పడుతుందో పూర్ణం చారు ఏమన్నా ఓ కారం ఏమన్నా పట్టి వేస్తాం ఇదంతా కరెక్ట్ చేస్తాం కాలేది కాకపోతే మెత్తకు ఉప్పు చేసుకోవచ్చు సిప్పర్గా ఉంది ఉప్పు కానీ మొదల ఇంకొంచెం తెలియదే అయితే చారు అతమ్మ పూర్ణం చారు రెడీ ఇది ఈ రోజు కన్నా రేపు చాలా బాగుంటుంది టేస్ట్ భలే ఉంటుంది ఎందుకు ఏమో పూర్ణం చారు అంటే సద్ది చారు అంటారు ఈ రోజు ఉండదు టేస్ట్ రేపు సాయంకాలం కాంచల్లా ఉదయం కాంచితే రేపు సూపర్ పూర్ణం చారు రెడీ 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 తిను కాయలుంటే ఈ చారుకి చాలా టేస్ట్ సీజన్ అప్పుడే వేయచ్చు ఇందులో ఇప్పుడు అన్ సీజన్ మునక్కాయలు దొరకవు द्रव ना चेतकि आई ఇవి ముద్దోలు అంటారు లా ఉన్న కూడా టేస్ట్ బాంటాయి పెద్దగా పల్చగంటర నేను చేయనట్లా అవి ఇవే టేస్ట్ ఆ అవా ఇట్లా పూర్ణం పెట్టుకొని ఇట్లా క్లోజ్ చేసుకోవాలి పూర్ణం పైన ఇటు చెప్పలేం
ఇట్లా క్లోజ్ చేసుకోవాలమ్మ పూర్ణం పైన పిండిది ఒలిది రవ్వ ఇట్లానే ఇవి లట్టెంతో కూడా తీడుకోవచ్చు పల్చగా అయితే నాకు పల్చగా ఇష్టం ఉండవు ఇట్లా చేస్తే చిన్నగా పిల్లలు కూడా ఎంత ప్లేట్లే చేసిస్తే తింటారు అన్నమాట నేను ఇట్లా వాడపులాగా చేతిలోకి వేసుకుంటాను బాగా కాలిన తర్వాత తీసి గ్రౌండ్ చేస్తాను इला वाड़ प्लास इलावे इवे मुद्दे रायल वेसको एक्ना चूपेटे बूपेना चूपे सब्सक्राइब।